ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం దిమ్మ తిరిగేలా షాకిచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టత ఇచ్చారు ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ కూడా రాశారు కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు వేల కోట్ల నిధులు రావాల్సి ఉందని వాటిని విడుదల చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాసిన సంగతి అందరికీ తెలిసిందే అయితే జైట్లీ దీనిపై క్లారిటీ ఇచ్చారు ఏపీకి రావాల్సింది కేవలం నూట ముప్పై తొమ్మిది కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఊహించని రీతిలో షాకిచ్చింది మోడీ నిర్ణయంతో చంద్రబాబుకు మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉంది ఆంధ్రప్రదేశ్ ఖజానాకు పదహారు వేల డెబ్బై ఎనిమిది కోట్ల రెవెన్యూ లోటు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది ఏపీ లోటు బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వమే పూడ్చడానికి గతంలో కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది రాజధాని నిర్మాణానికి ప్రత్యేక నిధులు ఇస్తామని చెప్పింది అయితే ఏపీ ప్రభుత్వం చూపిస్తున్న లోటు బడ్జెట్ సరికాదని అంకెలగారుడి చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది పదహారు వేల డెబ్బై ఎనిమిది కోట్ల రెవెన్యూ లోటు బడ్జెట్ ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం లెక్కలు చూపుతుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం నాలుగు వేల నూట పదిహేడు కోట్లు మాత్రమే లోటు బడ్జెట్ గా గుర్తించింది ఈ లోటు బడ్జెట్ లో ఇప్పటికే మూడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల నిధులు విడుదల చేశామని మిగిలిన నూట తొమ్మిది కోట్లను త్వరలో విడుదల చేస్తామని అరుణ్ జైట్లీ రాసిన లేఖతో ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలినట్లయింది దీంతో ఏపీ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది దొంగ హామీలతో అధికారం చేజెక్కించుకున్న చంద్రబాబు ప్రజాస్వామ్యం ఏ విధంగా లూటు చేస్తున్నారో జైట్లీ ఇచ్చిన వివరంతో బట్టబయలైందని అయితే ఇటీవల వైఎస్ జగన్ ప్రధాని మోదీని కలిసిన సమయంలో చంద్రబాబు రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉందని కేంద్రం ఏమీ సహాయం చేయలేదని బీజేపీపై విష ప్రచారం చేతుందని తెలపడం గమనార్హం ఇప్పుడు జైట్లీ ఇచ్చిన లేఖకే చంద్రబాబు ఏం మసి పూస్తారో చూడాలి